దిశను హత్య చేసిన నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ పటాన్ చెరువులో రాష్ట మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో రాష్ట మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. దిశను హత్య చేసిన నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకోలో రాష్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెల శారద, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెల శారద మాట్లాడుతూ దిశను హత్య చేసిన హంతకులను ఉరితీయాలని, రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానం నిషేధించాలని, అశ్లీలత వెబ్సైట్లను తొలగించాలని, రాష్ట మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని ఆమె అన్నారు. వాళ్ళు ఏ విధంగా అయితే ప్రియాంక రెడ్డిని హింసించి ఆమెను ఏ విధంగా చంపిండ్రో అదే స్పాట్లో కానీ లేకపోతే నడి రోడ్డు మీద కానీ వాళ్ళను కూడా అదే విధంగా కాల్చాలి. ఇవి చట్టాలు వద్దు, ప్రభుత్వం వద్దు. చట్టాలు ఏం చేస్తున్నాయి? నిర్భయ చట్టం తెచ్చింది. ఏమన్నా చేసిందా? ఎవరికన్నా ఇంత భయం ఉందా? ఆడపిల్ల పాపను కూడా వ్యభిచారం చేస్తే పేపర్లో రాస్తారు, వాడు మానసికంగా బాగలేదు కాబట్టి రాసిందని. మరి ఆరు నెలల పాపని అత్యాచారం చేస్తే వాడు తాగి చేసిండని, మరి ఈ నలుగురు కూడా తాగి చేసిండు కదా. అట్లా ఏదో ఒకటి తప్పించి వాళ్ళని బతికించడానికే ఈ చట్టాలు ప్రభుత్వమా? మేము చట్టాలు ప్రభుత్వం గురించి రావట్లేదు. మహిళలు అందరం కూడా ఏకదాటిగా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నామంటే వాళ్ళకు శిక్ష కాదు. శిక్ష ఏం చేసుకోవడానికి? అదే విధంగా వాళ్ళని చంపేసేయాలి. ఇంకొకరికి భయం ఉంటుంది, ఇంకో అలాంటి తావు ఇవ్వకుండా జరుగుతుంది, మా మహిళలకు రక్షణ కలుగుతుంది. పక్కన పెడితే మనుషులుగా మానవత్వంతో ఆలోచించి మాట్లాడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఈరోజు ఎన్నో సంఘటనలు, ఎన్నో విధాలుగా మహిళలు మరి గురి అవుతున్నా కూడా, ఎన్నో సంఘటనలు గురి అవుతున్నా కూడా ఈరోజు దిశ జరిగినటువంటి ఘటనను చూస్తుంటే మరి ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో బాధపడుతూ వారిని వెంటనే శిక్షించాలని చెప్తుంటే కూడా ఎక్కడ స్పందన లేకుండా ఈరోజు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే మనం ఈ దేశాన్న, ఈ భారతదేశాన్న మనం కలలుగా తెచ్చుకుంది, ఇలాంటి దేశం కావాలని కోరుకున్నామా అని చెప్పి బాధపడుతున్న అటువంటి సందర్భంలో మరి గత ఆరు సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనము కలలు కని తెచ్చుకున్నటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ అనుకున్నాం. మరి ఇదేనా బంగారు తెలంగాణ అని మరి ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళని తీసుకెళ్ళేసి రోజుకి ఒక 1,000, 2,000, 3,000, 4,000, 5,000 ఖర్చు పెట్టేసి వాళ్ళకి తినిపించి తాగించి పడుకోబెడుతున్నారు. అదే 3,000 నిరుద్యోగ కృతి అని చెప్పేసి 3,000, 4,000 ఇస్తున్నారు కదా. వాళ్ళకి పనప్ప చెప్పండి, ఏ గల్లీలో ఎవడున్నాడు, ఎవడు ఎవడు తిరుగుతున్నాడు, ఎవరికి తాగి రోడ్ల మీద ఉన్నాడు, ఎవరు చెడాయిస్తున్నారు, వాళ్ళని పట్టుకోమని చెప్పండి. 3,000 ఇస్తాము అంటే వాళ్ళు కూర్చోబెట్టేసి లేపడం కాదు, వాళ్ళకి పనప్ప చెప్పండి. ప్రతి ఒక్కరికి అంటున్నారు ఈరోజు వాళ్ళకి ఏదో ఒక రకంగా విధి చెప్పాలి, వాళ్ళకి ఏదో ఒక రకంగా జ్ఞానోదయం కలిగించాలి అంటున్నారు. అన్ని రకాలుగా చేస్తున్నాం కానీ ఆ తాగినోడు చేసినోడు అంటే చెప్తా ఉన్నాము. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హాజీపూర్ సంఘటన తీసుకోండి, వినవంక సంఘటన తీసుకోండి, హైదరాబాద్ శివార్లలో జరిగినటువంటి సంఘటన తీసుకోండి, దోషులు ఎవరు అనేది తెలిసింది. వాళ్ళు చేశాము తప్పు అని ఒప్పుకున్న తర్వాత కూడా జైళ్ళలో కూర్చొని ఎందుకు మేపుతున్నారు, ఎందుకు కూర్చోబెట్టి మేపుతున్నారు? ఎప్పుడైతే అంతకుడు అది నిర్ధారణ చేశాడో నేనే తప్పు చేశానని శిక్ష ఎందుకు పడట్లేదు? కాబట్టి అట్లీస్ట్ దిశ సంఘటనలో అయినా కానీ ఇక మీదట ఎక్కడ ఏ సంఘటన జరిగినా కానీ వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నియమించి 30 రోజుల లోపల పనిష్మెంట్ అనేది, శిక్ష అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్న ఇంత దిశ సంఘటన జరిగాక దేశవ్యాప్తంగా సంఘటనలు జరుగుతూ ఉంటే
సేడం కాన్స్టిట్యున్సీలో 8 సంవత్సరాల ముస్లిం పాప పైన మళ్ళీ రేప్ చేసి హత్య చేశారు. ఒక్క ఆడవాళ్ళ విషయంలో, మహిళల విషయంలో మాత్రం తప్పించుకునేటువంటి ఏ అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి మాటను డిమాండ్ చేస్తున్నాము. సభ్య సమాజంలో బతుకుతున్నటువంటి ఏ లాయర్ కూడా అలాంటి వాళ్ళ తరఫున అసలు ఫైట్ చేయడానికి కోర్టులో ముందుకు రాకూడదు. ఒకవేళ లాయర్స్ ఎవరైనా వాళ్ళ తరఫున ముందుకు వస్తే సమాజం నుండి వెలివేయండి వాళ్ళని చెప్పి కూడా మేము మహిళా కాంగ్రెస్ తరఫున పిలుపునిస్తూ 3 అంశాలతోనే మేము ముందుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కళ్ళు తెరిపించేంత వరకు కూడా ఫైట్ చేస్తామనేటువంటి అటువంటి మాట రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తరఫున మేము చెప్తాము.